వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. ఎలా ఉన్నారు మీ అందరూ? ఈరోజు ఏ వీడియో చేస్తారని ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ చెప్పాను కదా, హెల్మెట్ ఒకటి, మైక్ ఒకటి తీసుకోవాలని. ఇప్పుడైతే హెల్మెట్ తీసేసుకున్నాను. ఇప్పుడు కాసేపట్లో అన్బాక్సింగ్ చేస్తాను అన్నమాట. దాన్ని నాకు కొంచెం వర్క్ ఉంది, అప్డేట్ చేయాల్సింది. ఆ వర్క్ అయిపోయిన తర్వాత మనం ప్రాపర్గా బ్లాగ్ చేసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. ఈరోజు వీడియో ఏంటని చూస్తున్నారా? వెయిట్ సెకండ్, అంటాడా చూసారా? నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఒక మైక్ తీసుకోవాలి, హెల్మెట్ తీసుకోవాలని చెప్పాను కదా. సో దాని గురించి ఇదన్నమాట. హెల్మెట్ తీసేసుకున్నాను గైస్. ఇంకా గోప్రోని మన హెల్మెట్కి మౌంట్ చేయాలి, వ్లాగ్స్ కంటిన్యూస్గా చేయాలన్నమాట. రివ్యూ కంటెంట్ చేయడం కూడా తగ్గేసాం కదా, నార్మల్గా నార్మల్ వీడియోస్ పెడుతున్నాను అంతే. ప్రాపర్ కంటెంట్ ఉండాలని చెప్పేసి హెల్మెట్ కూడా తీసేసుకున్నాను. ఇంకా మైక్ తీసుకోవాలి, ఒక 1 వీక్ లోపు అది కూడా వచ్చేస్తుంది. దాన్ని కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను నేను. ఇప్పుడు దీని అన్బాక్సింగ్ చేద్దాం రండి. ఈ హెల్మెట్ నాకు ఎంత కాస్ట్ పడిందో, దీన్ని ఎలా పర్చేజ్ చేశానో అంతా నేను అన్బాక్సింగ్ చేస్తూ మీతో డిస్కస్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసుకోండి, ఓకేనా? ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా వస్తుందో ఏంటని నాకు ఇంకా తెలియదు, ఎందుకంటే మన దగ్గర ఇంకా మైక్ లేదు కదా. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, అడ్జస్ట్ అయిపోండి కొంచెం, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. ఈ కెమెరా నేను కొనింది అమెజాన్లో అన్నమాట. ఈ హెల్మెట్ నేను బుక్ చేసింది అమెజాన్లో అన్నమాట. నాకు అరౌండ్ 2000 పడింది. నేను ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను, కానీ మళ్ళీ మీకోసం యథావిధిగా మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేశాను అన్నమాట. అంటే క్యూరియాసిటీ ఉంటుంది కదా ఓపెన్ చేసి చూడాలని. సో ఇది మన హెల్మెట్, దీనికి 2 వైజర్లు వస్తాయి. ఇది ట్రాన్స్పరెంట్ అన్నమాట, స్టీల్ బాడ్ ఎయిర్, ఓకేనా? ఒకటి ఇలా ఉంటుంది, ఇంకోటి ఇలా తెలుసు కదా, మ్యాట్ బ్లాక్ కలర్లో గ్లాస్ వస్తుంది, టింటెడ్ గ్లాస్ లాగా అలా వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇదే మన హెల్మెట్, ఓకేనా? ఎలా ఉంది? స్టీల్ బోర్డ్ ఎయిర్ అని ఇక్కడ బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ అయితే ఇది ట్రాన్స్పరెంట్తో వస్తుంది హెల్మెట్. నేనే దీన్ని ఈ గ్లాసులోకి మార్చేసాను అన్నమాట, ఓకేనా? ఎలా ఉంది చూడండి, ఎయిర్ వెంటిలేషన్ కూడా బాగా ఇచ్చారన్నమాట దీనికి. ఇలా ఎయిర్ ఇలా లాక్కుంటుంది లోపలికి, చెమటలే మట్టం అన్నమాట లోపల ఉంటే, ఇలా బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ గ్లాస్ మళ్ళీ మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి బటన్ నొక్కి మనం ఓపెన్ చేయొచ్చు అన్నమాట, ఇది బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఇది పెట్టుకోవచ్చు. స్మోకీ వైజర్ అనేది ఉంటుంది దీన్ని, నాకు కూడా అంతగా తెలీదు. ఇక్కడే మనం గోప్రో మౌంట్ చేస్తామన్నమాట. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది, గ్రాఫిక్స్ కూడా R2K అని ఇక్కడ ఇచ్చారు, బాగుంది. అరౌండ్ 2000 రూపీస్ పడింది నాకు ఇది హెల్మెట్, కానీ నాకు చాలా బాగా నచ్చింది. నాది సైజ్ M అన్నమాట, కానీ ఇంకా లూజ్గానే ఉంది నాకు ఇది. మన మైక్ కూడా లోపలికి ఇలానే సెట్ చేసేసుకోవచ్చు, వైరింగ్ కూడా. అంటే మనం మైక్ తీసుకున్న తర్వాత వైరింగ్ చేయాలన్నమాట దీనికి మళ్ళీ సెపరేట్గా, అంటే లోపల వస్తుంది కదా మైక్, ఇవన్నీ తీసేసుకోవచ్చు అన్నమాట. బయటికి తీసుకొని వాష్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇలా ఒక టేప్లా ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇన్నోవేషన్ వెంటిలేషన్ సిస్టమ్ అంట, అంటే కొంచెం ఈజీగా ఎయిర్ ఫ్లో అనేది ఉంటుంది. ఇవన్నీ దాని గురించి బాగా హైలైట్ చేస్తున్నారు దీంట్లో. నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్ కూడా.
మీకు బాగానే అనిపిస్తుంది అనుకుంటున్నాను, మీకు ఇంకా బాగా చూపిస్తాను ఆగండి, కొంచెం లైట్ కిందకి వెళ్తే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది హెల్మెట్. నాకు ట్రాన్స్పరెంట్ వైజర్ కంటే కూడా ఇదే బాగా నచ్చింది అనమాట, స్మోకీ వైజర్, ఎందుకంటే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట నలుగురిలో మాట్లాడాలంటే. ఇది వేసుకుంటే లోపల నేను బయటకు ఎవరికి కనపడను, అదే మెయిన్ రీజన్ అనమాట ఇది పెట్టడానికి. పైగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఎండ చూసారా బయట దొల్లగొట్టేస్తుంది, ఇది పెట్టుకుంటే అంతగా ఏమనిపించదు, అదొక రీజన్ మళ్ళీ. సో ఇది మన హెల్మెట్ అనమాట, నాకు దగ్గరగా 2000 పడింది ఈ హెల్మెట్ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే. బయట ఎంక్వైరీ చేశాను దీని గురించి, కానీ బయట ఎక్కడ నాకు కనిపించలేదు ఈ టైప్ ఆఫ్ హెల్మెట్. యూట్యూబ్లో కూడా చాలా చూశాను దీని గురించి, హెల్మెట్ గురించి, అందుకని స్పెషల్గా ఇదే తీసుకున్నాను అనమాట. ఇంకా తీసుకోవాలంటే ఎక్కువ రేంజ్లో చాలా ఉన్నాయి హెల్మెట్స్ కూడా, 4000 పైన పెట్టుకుంటే ఇంకా మంచి హెల్మెట్లు వస్తాయి, కాకపోతే నా బడ్జెట్కి ఇదైతే సరిపోద్ది, మనం బిగినర్స్ కదా అందుకని ఇదే తీసుకున్నాం. ఈ హెల్మెట్ ఎలా అనిపించిందో ఏంటనేది మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ముద్ద వచ్చేస్తుంది చూస్తుంటే. నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట మన హెల్మెట్ ఎలా ఉందో చూడండి. నా ఫస్ట్ అన్బాక్సింగ్ అనమాట ఇది వీడియోలో. ఇప్పటి వరకు చాలా ఉన్నాను కానీ ఏది అన్బాక్సింగ్ చేయలేదు. ఇదిగో మీరు చూస్తున్న వీడియో గోప్రోలో తీసింది. ఇది కొన్నప్పుడు కూడా నేనేమి రికార్డ్ చేయలేదన్నమాట, అంటే అన్బాక్సింగ్ లాగా ఏం ప్లాన్ చేయలేదు. కానీ డెడికేటెడ్గా ఇది చేయడానికి ఒక రీజన్ ఉందిలేండి, ఈ వీడియో చేయడానికి. ఈ హెల్మెట్ కూడా చాలా ఇష్టంతో కొనే కొనుక్కున్నాను ఇది. ఇదిగోండి ఇది ఒక వైజర్ ఉంది. ఒకసారి నేను నా హెడ్కి మౌంట్ చేసుకొని చూపిస్తాను మీకు ఈ హెల్మెట్ ఎలా ఉంటుంది ఏంటో. ఇలా చూడండి, మీకు వాయిస్ అంతగా వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే ఇది చాలా క్లోజ్డ్గా ఉందన్నమాట. నా మాట నాకే రీసౌండ్ వచ్చేస్తుంది. ఈ వైజర్ క్లోజ్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట, మొత్తం ఇలా ఉంటుంది. సో ఇదన్నమాట నా ఫస్ట్ హెల్మెట్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఏంటని. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈరోజే అప్లోడ్ చేయాలని చూస్తున్నాను ఈ వీడియో కూడా, చూద్దాం ఏమవుతుందో. నేను ఒక్కడనే ఉన్నాను, నా చుట్టూ ఎవరు లేరు. శ్రీకాంత్ లోపల లంచ్ చేస్తున్నాడు అనమాట, నేను ఫాస్ట్గా లంచ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చుని ఈ అన్బాక్సింగ్ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఒకవేళ హెల్మెట్ కొనాలని అనుకుంటే ఈ వీడియో చూసి వాళ్ళు కూడా ఏదో ఒకటి ఎడ్యుకేట్ అవుతారు కదా, దాని గురించి అనమాట. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.